హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దాన్వితా కిచెన్. ఈరోజు వీడియోలో మంచి చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే రెస్టారెంట్ కన్నా 10 రెట్లు బాగుంటుంది. ది బెస్ట్ రెసిపీ అండి, ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ. ఫస్ట్ 1/2 కేజీ చికెన్ తీసుకొని నీట్గా 2 సార్లు వాష్ చేసుకొని, 3rd టైం సాల్ట్ నిమ్మరసం వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా కడిగిన చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడం కోసం చికెన్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారంను వేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఇష్టపడేవారు 2 టీ స్పూన్స్ కారం వేసుకోండి. నార్మల్గా తినేవారికి నేను వేసుకునే కారం సరిపోతుంది. 1 టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగుని 1 టేబుల్ స్పూన్ వేసుకుని చేత్తో చికెన్ను బాగా కలపాలి. చేత్తో బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 1/2 గంట రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు చికెన్ ఫ్రైలోకి ఇన్స్టెంట్గా మసాలాను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ మసాలా పౌడర్ వేసుకోవడం వల్ల చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకుంటున్నాను. నెక్స్ట్ 2 టీ స్పూన్ల ధనియాలను వేసుకుంటున్నాను. మరలా 1 టీ స్పూన్ మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, నెక్స్ట్ ఒక పులావు పువ్వు, 4 లవంగాలు, 3 యాలకులు వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని దోరగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు మాడకుండా లైట్గా లో ఫ్లేమ్లోనే జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. మాడితే కర్రీ టేస్ట్ అస్సలు బాగోదండి, అందుకే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ఫ్రై చేసిన మసాలా దినుసులను చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. ఇంట్లో ఆల్రెడీ గరం మసాలా ఉంది కదా, ఇలా ఇన్స్టెంట్ మసాలా పౌడర్ వేయాలా అనుకుంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసే ఈ ఇన్స్టెంట్ మసాలా పౌడర్ వేయటం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న మసాలా పౌడర్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, నాన్ వెజ్ రెసిపీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇందులోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక ఇందులోకి మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని గరిటెతో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి చికెన్ బాగా ఉడికించుకోవాలి. చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది. మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఇలా ఫ్రై అవుతుండగా 3 పచ్చిమిర్చిని, కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. వేసుకున్నాక గరిటెతో మిక్స్ చేసుకొని నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని చల్లి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగా చికెన్ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి. చికెన్ కొంచెం సాఫ్ట్గా ఉడికి బాగా రోస్ట్ అయ్యాక ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఇన్స్టెంట్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. మసాలా పౌడర్ వేశాక చికెన్ మొత్తం బాగా మిక్స్ చేసి 1 మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్ పీస్ సాఫ్ట్గా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై మరీ డ్రైగా కాకుండా కొంచెం వెట్ గ్రేవీగా ఉండటం కోసం నేను 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ వేయొద్దండి, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ వేయడం వల్ల లైట్గా గ్రేవీ వచ్చి కర్రీ చాలా బాగుంటుంది. వాటర్ వేశాక చికెన్ బాగా మిక్స్ చేసి కారం సాల్ట్ చెక్ చేసుకోండి. ఏదైనా చాలకపోతే వేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంది. సాల్ట్ వేశాక గరిటెతో బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, సూపర్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. లెమన్ ఆనియన్ పీసెస్తో సర్వ్ చేసుకుంటే బెటర్ దాన్ రెస్టారెంట్ టేస్ట్. బిర్యానీలోకైనా, చపాతీలో అయినా, రైస్తో అయినా చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. సడన్గా ఇంటికి గెస్ట్లు వచ్చినా ఇలా చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసి పెడితే మంచి కాంప్లిమెంట్స్ వస్తాయి. ఈ టేస్టీ చికెన్ ఫ్రైని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్. తెలుగింటి రుచులు.